చంద్రబాబు అంచనాలు తలకిందులు టీడీపీ మరీ ఇంత వీకా నన్ను అరెస్ట్ చేస్తారు రంగం సిద్ధమవుతోంది అంటూ తన అరెస్ట్ విషయాన్ని తానే మొదటిగా బయట పెట్టుకున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఆయన చెప్పిన రీతిలోనే అరెస్ట్ కావడం తెలిసిందే అయితే చంద్రబాబు తన అరెస్టును ప్రస్తావించినంతనే ఆయన దళం అందుకేం చేయాలన్న విషయాన్ని మర్చిపోవడం ఒక ఎత్తైతే అరెస్ట్ షాక్ తో చేతులెత్తేసిన పరిస్థితి చంద్రబాబు అరెస్ట్ వేళ వచ్చి పడుతున్న వీడియోలు మేమ్స్ సరికొత్త ప్రచార హోరు చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్ షాక్ ఎంతలా తల్లడిల్లిపోతుందన్న విషయం అర్థమవుతోంది మాటకు వస్తే పసుపు సైన్యం పసుపు దళం సిబిఎన్ ఆర్మీ ఇలాంటి బోడి మాటలు చాలానే చెప్పుకుంటూ ఉండేవారంతా చేస్టలు ఉడికిపోయిన వైనం చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనత కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు తమ పార్టీ మూల స్తంభానికి దిమ్మ తిరిగే షాక్ను జీర్ణించుకోలేని వైనాన్ని చూసినప్పుడు పసుపు సైన్యం వైఫల్యం కళక కట్టినట్లుగా కనిపించక మానదు జరిగిన పరిణామాలు దానికి కౌంటర్లుగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు చూస్తే చంద్రబాబు అరెస్టుకు ఆయన అభిమానులు ఏమాత్రం సిద్ధంగా లేరన్న విషయం ఇట్టే అర్థమవుతోంది చంద్రబాబు అరెస్టుతో మరింత దూకుడును ప్రదర్శిస్తున్న వేళ చంద్రబాబును అభిమానించే వారు మాత్రం ఉడిగినట్లుగా ఉండిపోయారు వేదనలోనూ విరుచుకుపడుతూ యుద్ధం చేసే కళ తమలో ఏమాత్రం లేదన్న విషయాన్ని చంద్రబాబు ఆర్మీ చెప్పేసింది సాధారణంగా ఏదైనా అనుకోని శోకం ఎదురైనప్పుడు దానిని జీర్ణించుకోవడానికి కొన్ని నిమిషాలు పడుతుంది కానీ అది గంటలుగా రోజులుగా ఉండడం చూస్తే తెలుగుదేశం పార్టీ బలహీనత ఇట్టే అర్థమవుతోంది పార్టీని పరుగులు తీయించే ఏకైక వ్యక్తి జైల్లో ఉన్న వేళ దానికి ఎలా స్పందించాలన్న దానిపై నడిపించే నాయకుడే లేకపోవడం చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక లోపాలు ఇట్టే బయటపడిపోతాయి మైకులు పగిలిపోయేలా మోగపోవడం ఏంటి తమ అధినాయకుడు అరెస్ట్ అయిన వేళ కట్టలు తెగిన ఆగ్రహాన్ని ఆవేదనను చూపించిన తెలుగుదేశం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదన్న మాట నిజమేనన్న భావన కలగక మానదు జరిగిన పరిణామాలను చూస్తే తెలుగుదేశం పార్టీ ఎంత వీకా అన్నది ఇప్పుడు చర్చగా మారింది సెవెంటీ ప్లస్ వయసులో ఉన్న చంద్రబాబు మీదనే పార్టీ ఆధారపడిందే తప్పించి ఆయనకు అసలు శిశలో వారసత్వం లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది అదే పనిగా సంక్షోభాలు మీద విరుచుకుపడిన వేళలోనే సరికొత్త నాయకత్వాలు ఆవిష్కరిస్తాయన్న మాట తెలుగుదేశం పార్టీకి సూట్ కాదన్న విమర్శ కనిపిస్తోంది చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ పసుపు పార్టీకి పరీక్షగా తమను తాము సరిచూసుకునేందుకు తమ బలాన్ని సరైన రీతిలో మదింపు చేసుకోవడానికి కలిగిన ఒక అవకాశమని మాత్రం చెప్పక తప్పదు చంద్రబాబు అరెస్టు వేళ ఆయన తరఫు వాదనాలని బలంగా వినిపించే గళం ఒకటంటే ఒకటి కూడా కనిపించకపోవడమే అసలు సిసలు విషాదంగా చెబుతున్నారు